పిత పుత్ర పవిత్రాత్మ నామమున. యెషయా 53:5. అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను. విశ్వ ప్రపంచము రోధిస్తుంది. విశ్వ శ్రీసభ శోక సముద్రములో మునిగిపోయింది. పరలోకం ఒక్కసారిగా మోకరిల్లింది. దూతల అతిదూతల హుసాన్న గీతాలు ఆగిపోయాయి. ఒక్కమారుగా నిశ్శబ్దం ఆవరించింది. తండ్రి దేవుని కంటి వెంట కన్నీరు కారింది. ఆత్మదేవుడు కంగారు పడ్డాడు. పర్వతాలు పగిలిపోయాయి. సముద్రాలు ఆవేశంతో పరుగులేడుతూ హోరుహోరున ఎగిసి ఎగిసి పడుతూ ఉన్నాయి. గాలివాన జడివానగా మారి కోపంతో ఉరుకులెచ్చుతుంది. ఒక్క మారుగా ప్రపంచమంతా తలక్రిందులైనట్లుగా ఉంది. సిలువపై భాగం పరలోక రాజ్యంలో దూసుకొని ఒక క్రొత్త స్వర్గ ద్వారాన్ని నిర్మించింది. క్రింది భాగముతో నరక రాజ్యాన్ని పాతాళానికి అణిచివేసింది. ఒకవైపు పరాజయం, మరోవైపు విజయ చిహ్నం. ఒకవైపు మరణం, మరోవైపు నూతన జీవితం. ఒకవైపు బల్యంతో గుండెలో గుచ్చబడటం, మరోవైపు ఆ గాయం నుండి జీవపు ఊటలు ప్రవాహం. ఇది మరణం అని ఒకరు అంటుంటే, కాదు పునరుత్థానానికి పునాది అని మరొకరు అంటున్నారు. ఇది పరాజయం అని ఒకరు అంటుంటే, కాదు విజయానికి నాంది పలికాడని మరొకరు అంటున్నారు. ఇది ఓటమి అని అంటే గెలుపుకి మొదటి మెట్టు అని మరొకరు అంటూ ఉన్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? ఇది నిజమా లేక పరాజయమా? ఇది ఓటమియా లేక గెలుప? ఇది మరణమా లేక జీవమా? అది తెలుసుకోవటానికే సిలువ మన మధ్యలో ఉంది. ఆ రహస్యంలో పాల్గొనటానికే మనం ఈనాడు ఇక్కడ ఉన్నాం. ఈ సిలువను చూడాలి అంటే మనకు మామూలు నేత్రాలు సరిపోవు, విశ్వాస నేత్రాలు కావాలి. ఈ పరమ రహస్యాలని అర్థం చేసుకోవాలంటే మనోనేత్రాలు తెరవాలి. 2023 ఇదే రోజు ఇదే గడియలో ఏమి జరిగిందో మనకి పూసగుచ్చినట్లుగా వ్రాశారు మన సువార్తికులు. ఈనాడు ఈ శిలువనాథుణ్ణి చూసి ధ్యానం చేసుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి. ఈనాడు మనం క్రీస్తు శ్రమలు మరియు మరణము గురించి యోహాను సువార్తికుడు వ్రాసినటువంటి సువిశేషం చదువుకున్నాం. మొట్టమొదటిగా యోహాను యేసు ప్రభువుని తన సువార్తలో ఏ రకంగా మనకు పరిచయం చేశాడు. యోహాను సువార్త 1:29 ఈ రకంగా రాయబడి ఉంది. మరునాడు యేసు తన యొద్దకు వచ్చటం చూచి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు గొర్రెపిల్ల. యేసు ప్రభువుని తన పాఠకులకు ఆరంభములోనే ఒక గొర్రెపిల్లగా పరిచయం చేశాడు. ఒక మామూలు గొర్రెపిల్ల కాదు, లోక పాపములను పరిహరించు గొర్రెపిల్లగా పరిచయం చేశాడు. యేసు రాకడ ఈ లోకానికి ఒక నూతన అధ్యాయాన్ని రాయబోతూ ఉంది అని మనకు ఒక సూచన ఇచ్చాడు. లెవికాండం 4:35 గొర్రెపిల్ల దహనబలి ద్వారా యాజకుడు సామాన్య ప్రజల యొక్క పాప పరిహారమునకై అర్పిస్తున్నాడు అని వ్రాయబడి ఉంది. అదేవిధంగా హిబ్రూలకు రాసిన లేఖలో 9:22 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నిజమునకు ధర్మశాస్త్రమును అనుసరించి దాదాపు సమస్త వస్తువులను రక్తముచే శుద్ధి చేయబడును. రక్తము చిందకే పాపక్షమాపణ లభించదు. ఎప్పుడైతే యోహాను యేసు ప్రభువుని గొర్రెపిల్ల వలె పరిచయం చేశాడో దానిలో మొదటగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తాను పాత నిబంధనలోని గొర్రెపిల్ల వలె వధించబడబోతూ ఉన్నాడు. ఏ రకంగా అయితే పాత నిబంధనలో గొర్రె పిల్ల రక్తం పాప ప్రక్షాళనకు చేస్తుందో, అదే రకంగా యేసు రక్తము కూడా మానవాళి పాప విమోచనకి దోహదం చేస్తుంది, పాప ప్రక్షాళన చేస్తుంది. యెషయా 53:6 రాయబడినట్లుగా, మనందరము గొర్రెల వలె దారి తప్పితిమి,
ప్రతి వాడును తనకిష్టమైన ఆ త్రోవను తొలగిపోయెను. కానీ ప్రభువు మనందరి దోషమును అతని మీద మోపెను. అయినను అతనిని బాధాభర్తుని చేయవలనని నా సంకల్పం. అతడు తనను తానే పాప పరిహార బలిగా చేయగా అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడిగా ఎంచబడెను. పైన విన్నటువంటి యెషయా ప్రవచనాలలో యేసు ప్రభు మరణం కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. దేవుని ప్రణాళిక, యేసు శ్రమలు, ఆ క్రూర మరణం చూడవచ్చు. ఇది ఒక పాప ప్రక్షాళన బలిని మనకు అర్థమవుతుంది. యోహాను సువార్తలో యేసు తన మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాడు, తన శ్రమలకు మరణానికి ఎదురు వెళ్తాడు. మత్తయ్య, మార్కు, లూకాలలో యేసు తన శ్రమల ముందు ఆవేదన వ్యక్తం చేస్తాడు. మత్తయి సువార్త 26:38 నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది, మీరచ్చటనే ఉండి నాతో జాగరణ చేయుడు. మత్తయి సువార్త 26:39 ఈ రకంగా ప్రాధేయపడతాడు, ప్రార్థన చేస్తాడు. ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగిన, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. ఈ 3 సువిశేషాలలో యేసు తాను పడబోయే శ్రమలు తనకు భయం వేస్తున్నట్లుగా వర్ణించటం జరిగింది. ఒక మనిషిగా ఈ దైవ ప్రణాళికను మోయగలనా, పరిపూర్తి చేయగలనా, ఈ శ్రమలలో ఈ పాటులలో ఎక్కడైనా తాను ఓడిపోతానేమోనన్న భయంతో, ఆవేదనతో శిష్యులతో కలిసి తోటలోనికి వెళ్ళి తన తండ్రిని ప్రార్థిస్తాడు, తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు. వీలు పడితే ఈ పాత్రను తన నుండి దూరం చేయమని బ్రతిమలాడతాడు. కానీ చివరగా తన చిత్తము కాదు, తన తండ్రి చిత్తమే నెరవేరాలని కోరుకుంటాడు. మరి వీటికి విభిన్నంగా ఈనాడు మనం చదువుకున్న యోహాను సువార్తలో యేసు తనంతట తానుగా లొంగిపోతాడు. యోహాను సువార్త 17:1-5 మనం చదువుకున్నట్లయితే, తాను పొందబోయేటటువంటి శ్రమలు, మరణము తన తండ్రిని మహిమపరిచేటట్లుగా చెయ్యమని ప్రార్థన చేస్తాడు. ఈ గడియ కోసమే తాను వచ్చినట్లుగా, ఈ గడియ కోసమే ఎదురు చూస్తున్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే సైనికులను, బంట్రౌతులను, దివిటీలతో, కాగడాలతో, యూదాతో పాటు వచ్చిన వారిని చూచి తనంతట తానుగా వేసినటువంటి ప్రశ్న, మీరు ఎవరిని వెతుకుతున్నారు? ఇక్కడ వీరిని చూసి యేసు భయపడతాడని అనుకున్న వీరు, యేసు ధైర్యాన్ని చూసి వీరే భయపడినట్లుగా చూస్తాం. నేనే ఆయనను అను సమాధానం వినగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయి, ఇక్కడ నేనే ఆయనను అనే పదంలో ఉన్నటువంటి గుణార్థం ఏమిటంటే, అది దేవుని యొక్క పేరు, దేవుని యొక్క ఉనికిని తెలియపరిచేటటువంటి పదము, దేవుని యొక్క శక్తిని వెల్లడి చేసేటటువంటి శబ్దం. యేసు ప్రత్యక్షంగా వారికి తెలియపరిచినటువంటి విషయం ఏమిటంటే, నేను దేవుని యొక్క కుమారుడునని, నేను దేవుడునని, నన్ను మీరు పట్టుకోవటానికి వస్తారా, రండి అని ఒక్క అడుగు ముందుకు వేయగానే వారు వెనుకకు తిరిగి కింద పడిపోయిరి. దీనిని మనం 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిగా, ఈ సందర్భంలో యేసులో కనిపించి కనిపించని ఆ దైవశక్తి ఒక్కసారిగా తన ప్రత్యక్షులు చూడగలిగారు. ఇతను నిజంగా దేవుడే అన్నటువంటి భావన వారిలో కలిగి ఉండవచ్చు. ఆ దైవశక్తితోని తాము పోరాడలేము అనేటటువంటి ఒక అనుమానం వారిలో చోటు చేసుకుంది. ఇన్ని అద్భుతాలు చేసిన యేసు, లాజరుని మరణం నుండి లేపిన యేసు మా మీద తన యొక్క దైవశక్తిని ఉపయోగించడని గ్యారంటీ ఏమిటి అని అనుకోవచ్చు. ఈ ఆలోచనతో ఒక్కసారిగా కంగు తిన్నారు సైనికులు, బంట్రౌతులు భయంతో క్రింద పడ్డారు. దీనిలో దాగి ఉన్నటువంటి 2 అర్థం ఏమిటి అంటే, ఇక్కడ యోహాను పాఠకులకు తెలియచేసే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, తన ప్రత్యర్థులు యేసును ఏమీ చెయ్యలేరు అని అర్థం. తన శ్రమలకు, తీర్పుకు, మరణానికి ముందే తాను విజయభేరి మోగించాడు అని అర్థం. తన శత్రువులని జయించాడు అని అర్థం. తన మరణాన్ని గెలిచాడు అని అర్థం. ఇక్కడ గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మత్తయి, మార్కు, లూకా సువిశేషాలలో
యేసు శ్రమలు, మరణము మరియు పునరుత్థానానికి మధ్య ఒక కనపడని అడ్డుగోడ పొర ఉంది. శ్రమలు, మరణము ఒక ఘట్టమైతే యేసు పునరుత్థానం ఇంకో ఘట్టంగా మనకు కనిపిస్తూ ఉంది. మరి వీరికి విభిన్నంగా యోహాను సువార్తికుడు యేసు శ్రమలు, మరణము మరియు పునరుత్థానము ఒకే నాణ్యానికి ఇరువైపులుగా ఉండేటటువంటి బొమ్మలుగా వర్ణిస్తాడు. యేసు శ్రమలు, మరణములో యేసు యొక్క పునరుత్థాన విజయము కనిపిస్తుంది. యేసు పునరుత్థానములో యేసు శ్రమలు, మరణము దాగి ఉంటుంది. అందుకనే యోహాను సువార్తలో యేసు పాటులు, శ్రమలు, మరణము నుండి పునరుత్థానమును వేరు చేయలేము. యోహాను సువార్త 2వ అధ్యాయములో యేసు మతాధికారులకు చెప్పినటువంటి మాటలు, ఈ ఆలయాన్ని కూలగొట్టండి, దీనిని మరలా నేను 3 రోజులలో తిరిగి లేపుతాను. ఈ మాటల ద్వారా సువార్తికుడు చెప్పినటువంటి సందేశం ఏమిటంటే, తాను తన యొక్క మరణం గురించి చెప్పాడు అని రాసి ఉంది. ఇంకొక సందర్భంలో కూడా యేసు తన మరణం గురించి చెప్పినటువంటి మాటలు, యోహాను 12:24, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన యెడల విస్తారముగా ఫలించును. ఈ నశించుట, ఫలించుట అనే పదాలు యేసు మరణానికి, పునరుత్థానానికి భావాలుగా మనం తెలియజేస్తుంటాం. ఈ నశించుట, ఫలించుట అనే పదాలు యేసు మరణ, పునరుత్థానాన్ని మనకు తెలియజేస్తుంటాయి. యేసు మరణము తండ్రికి మహిమపరిచే ఒక బలి యాగము. యేసు ఒకవైపు ఆవేదన పడుతూనే ఉన్నాడు, బాధలో ఉన్నా కానీ, తాను మోయబోయేటటువంటి ఆ శిలువ భారం భయంగా అనిపిస్తున్నా కానీ, తన ప్రణాళికలో మూల పునాది తన తండ్రిని మహిమపరచటం. యోహాను సువార్త 12:28, ఓ తండ్రి నీ నామమును మహిమపరుపుము. యోహాను సువార్త 17:1, తండ్రి గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరచటకును నీవు నీ కుమారుని మహిమపరచుము. యేసు ఏ రకంగా తన తండ్రిని మహిమపరచబోతూ ఉన్నాడు? తన శ్రమల ద్వారా, తన పాటుల ద్వారా, తన మరణం ద్వారా యేసు తన తండ్రిని మహిమపరచబోతూ ఉన్నాడు. తన తండ్రికి విధేయుడిగా ఉండటం ద్వారా యేసు తన తండ్రిని మహిమపరచబోతూ ఉన్నాడు. తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చట ద్వారా యేసు తన తండ్రిని మహిమపరచబోతూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన లేక 2:6 మానవ మాత్రుడుగా జన్మించను, మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణం వరకును సిలువపై మరణము వరకును విధేయుడాయను. పునీత చిన్నప్ప గారు చాలా చక్కగా రాశారు, యేసు ప్రభు తన యొక్క విధేయత ద్వారా ఈ రక్షణ ప్రణాళికని పరిపూర్తి చేసిన, తన తండ్రిని మహిమపరిచను. ఆదాముకు విభిన్నంగా పూర్తిగా ఆఖరి వరకు, చివరి వరకు తన జీవితాన్ని ఒక బలి పశువుగా సమర్పించుకున్నాడు. ఆనాడు ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించాడు, కానీ ఈ నూతన ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను తుది శ్వాస వరకు శిరసా వహించాడు. ఇసుమంతా కూడా లోటు రానివ్వలేదు. ఇంకా ఏ రకంగా యేసు తన తండ్రిని మహిమపరిచాడు? తన మరణము ద్వారా. తండ్రికి ప్రియమైన వారం మనం. ఆది పాపము ద్వారా శాపం మన జీవితాలను కాటివేస్తుంటే, మన పాపం ద్వారా మన తండ్రికి మనం దూరమైపోతూ ఉంటే, నరక లోకానికి దాసోహం అయిపోతూ ఉంటే, సైతానికి బాడసలం అయిపోతూ ఉంటే, చూడలేక, తట్టుకోలేక, తన హక్కును చేర్చుకోవాలని, తిరిగి తన ప్రేమను, వాత్సల్యాన్ని పంచుకోవాలని, తన కుమారుని ద్వారా, తన ఏకైక కుమారుని ద్వారా, తన రక్తం ద్వారా మనల్ని అతనితోని సఖ్యత చేశాడు. మనల్ని మళ్ళీ మన తండ్రితో ఐక్యం చేశాడు. తన హక్కును చేర్చుకున్నాడు. తన ప్రేమను చవిచింపచేశాడు. తన క్షమాపణను అందించాడు. ఎఫెసీయులకు రాసిన లేక 2:16, సిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును క్రీస్తు రూపమాపెను. ఆయన 2 జాతులను ఏకమనర్చి మరలా దేవుని దగ్గరికి చేర్చెను. 2:17, కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరముగా ఉన్న అన్యులకు మీకును, దేవునకు సమీపముగా ఉన్న యూదులందరికీ సమాధానమును గుర్చిన సువార్తను బోధించను. 18వ వచనం,
కనుక మనమిరువురము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు తన తండ్రి సమకమున చేరగలుగుతున్నాము. తన రక్తము ద్వారా యేసు మనందరినీ కూడా తండ్రికి దగ్గరగా చేసెను. తన మరణము ద్వారా తండ్రితో సఖ్యత చేకూర్చెను. ఇప్పుడు ఆ సిలువను చూడండి. ఇప్పుడు ఆ సిలువల మీద వెరేలాడుతున్న యేసును చూడండి. నిస్సహాయ స్థితిలో మీకోసమే, మన కోసమే, మన ఆత్మల కోసమే, మన రక్షణ కోసమే దాహమేస్తుంది అని అరుస్తున్న ఆ దైవ తనయుణ్ణి చూడండి. చూడండి, ఇంకా చూడండి, బాగా చూడండి. ఆ సిలువలో నువ్వు కూడా ఉన్నావు మిత్రమా, ఆ సిలువలో నేను కూడా ఉన్నాను మిత్రమా, మనందరం ఉన్నాము సోదరి సోదరులారు. ఆ సిలువలో మనందరం కూడా ఆయనతో పాటు మరణించాం. ఎందుకంటే మళ్ళీ కొత్త జీవితం కోసం, మళ్ళీ నూతన జీవితం కోసం. మరి ఒక్కసారి చూద్దాం ఆ సిలువ మీద మన యొక్క ప్రపంచమంతా కనిపిస్తుంది. జాతి, మత, కుల, ప్రాంతీయ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ రక్షకుణ్ణి ఆశ్రయించవచ్చు, ఆ రక్షకుణ్ణి త్రాగవచ్చు, తన చేత స్వస్థత పొందవచ్చు, తన హక్కున చేరవచ్చు, తనని ఆశ్రయించవచ్చు. ఆ సిలువలో మన పాపాలు కనిపిస్తున్నాయి, మన పాపాలు, మన శాపాలు కనిపిస్తున్నాయి. మనమెంత నీచులమో అనిపిస్తుంది, మనమెంత శాపగ్రస్తులమో అని తెలుస్తుంది, మనమెంత అనర్హులమో అని అర్థమవుతుంది. యేసు చెప్పిన మాటలు యోహాను సువార్త 12:32 నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షితును అని పలికెను. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షితును అని పలికెను. యేసు తాను ఏ విధముగా మృతి చెందవలసినదో సూచించుటకై ఈ మాట చెప్పెను. యేసు తన మరణం ద్వారానే మనందరినీ ఆకర్షిస్తున్నాడని అర్థం. తాను శిలువ ప్రాణం మీద నుండి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఈ ఆకర్షణ భావోద్వేగాలతో కూడినటువంటి ఆకర్షణ కాదు, లేక అయ్యో పాపమని సానుభూతి చూపించేటటువంటి ఆకర్షణ కాదు, లేక అద్భుతాలు చేసినప్పుడు వచ్చేటటువంటి ఆకర్షణ కాదు. కేవలం ఈ శిలువ మ్రాణం మీద నుండి తాను ఒక రక్షకుడుగా మనల్ని ఆకర్షిస్తున్నాడు, మన పాప విమోచకుడుగా మనల్ని ఆకర్షిస్తున్నాడు, ఈ నూతన నిత్య నిబంధనలో మనల్ని భాగస్థులుగా చేయటానికి మనల్ని ఆకర్షిస్తున్నాడు. మనం అతని చేత ఆకర్షింపబడాలి అనంటే మనం ఆ సిలువని చూడాలి. ఆనాడు మోయేజు ఎడారిలో ఏ రకంగా అయితే లోహపు సర్పాన్ని లేపి ఎత్తి చూపించి పాపు కాటుకి గురైన వారిని రక్షించాడో అదే రకంగా ఈనాడు పాపపు కాటుకు గురైన మనందరం అతనిని చూచి రక్షింపబడుతున్నాము. అతని ప్రేమ చేత మనం ఆకర్షింపబడుతున్నాము, అతని క్షమాపణ చేత మనం ఆకర్షింపబడుతూ ఉన్నాము, అతని ఆధ్యాత్మిక స్పర్శ చేత మనం ఆకర్షింపబడుతూ ఉన్నాము. శిలువ క్రింద చాలామంది ఉన్నారు, చాలామంది చూచారు కానీ ఫలితం లేదు. అవహేళన చేశారు, గేలి చేశారు, సవాలు చేశారు, కానీ ఒక్కడు మాత్రం, ఆ శతాధిపతి మాత్రం యేసును చూచి ఇతను నిజముగా నీతిమంతుడు అని స్తుతించెను. లూకా సువార్త 23:47. అదే రకంగా మార్కు సువార్త 15:39 నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే అని పలికెను. ఈ శతాధిపతి వలె మనము యేసును చూడాలి అనంటే మన జ్ఞాన నేత్రాలు తెరవబడాలి, మన విశ్వాస నేత్రాలు కావాలి. ఆనాడు ఆ శతాధిపతితోని మొదలైన ఆకర్షణ ఆగలేదు, ఇక ఆగదు కూడా. కోట్లాది ప్రజలు ఆ శిలువ వైపు చూచి రక్షింపబడుతున్నారు, ఆ శిలువ నాదుని ఆరాధిస్తున్నారు. ఈనాడు మనము కూడా ఆ శతాధిపతి వలె శిలువను చూడాలి, మోకరించాలి, వేడుకోవాలి, ఆరాధించాలి, ఆనందంగా మన శిలువలను కూడా భుజస్కంధాల మీద వేసుకుని అతన్ని వెంబడించాలి. ఆ శిలువ ద్వారా మన పాపాన్ని కడిగివేయాలి, ఈ లోకాన్ని జయించాలి, పరలోక రాజ్యం వైపు పయనించాలి, పొరుగువారిని ప్రేమించాలి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.